హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఇంకొక మంచి రీజనబుల్ కాస్ట్లో అవైలబుల్ ఉన్న, అంటే ఓన్లీ 599 రూపీస్కే అవైలబుల్ ఉన్న ఫుల్ మెటల్వి మీకు వైర్డ్ ఇయర్ ఫోన్స్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఎందుకంటే చాలామంది నాకు రీసెంట్ కమెంట్స్లో అడుగుతున్నారు, అంటే అన్ని మీరు ఎక్కువ బడ్జెట్ అంటే తక్కువ కాస్ట్ ఐటమ్స్ని అన్బాక్స్ చేయమని. అందుకే ఇలాంటి కంపెనీస్ ఊకి వీళ్ళు నాకు రివ్యూ కోసం పంపించారు. ఇలాంటి కంపెనీస్ అడిగినప్పుడు నేను కంపల్సరీ పంపించమని అంటున్నాను, ఎందుకంటే రీజనబుల్ కాస్ట్ ఐటమ్స్లోనే చాలామందికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. ఇక్కడ బాక్స్ పైన పిక్చర్, ఇంకా బేస్ 10 పవర్ఫుల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అని మీకు అల్టిమేట్ హైఫై ఎక్స్పీరియన్స్ సౌండ్ ఉంటుందని పైన రాసుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ సైడ్లో బాక్స్ పైన మీరు చూడొచ్చు, దాంట్లో మీకు ఎక్స్ట్రా ఇయర్ టిప్స్, ఇంకోటి క్యారీ కేస్, ఇంకొకటి క్లిప్, ఇంకా మీకు ఇక్కడ నుంచి ఇయర్ టిప్స్ ఆల్రెడీ ఆ విండోలోంచి కనపడుతున్నాయి. పవర్ఫుల్ సౌండ్ ఎక్స్పీరియన్స్, అల్టిమేట్ పోర్టబుల్ హైఫై ఇయర్ ఫోన్స్ అని రాసున్నాయి. చూద్దాం మనం ఎట్లుంటుందో క్వాలిటీ. ప్రైస్ అయితే 599లో అమెజాన్లో అవైలబుల్ ఉంది. ఇక్కడ మీరు దాన్ని ఇన్లైన్ రిమోట్ ఫంక్షన్స్ ఫీచర్స్ అవన్నీ చూడొచ్చు. 11.5 mm డైనమిక్ డ్రైవర్ ఉంది, 91 dB మిక్స్ సెన్సిటివిటీ ఉంది, 16 ohms ఇంపిడెన్స్, 20-20 kHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంది. ఇది 3.5 mm గోల్డ్ ప్లేటెడ్ జాక్ పిన్ తోటి వచ్చేసి మీకు 1.2 meter స్టాండర్డ్ కేబుల్ లెంత్ ఉంది. బాక్స్ పైన 1599 అని రాసింది, కానీ ఇది అమెజాన్లో ఓన్లీ 599కి అవైలబుల్ ఉంది. ఇంకోటి అమెజాన్లో ఇప్పుడు ఫ్రీడమ్ సేల్ 8th to 11th August వరకు మీకు నడుస్తుంది. దాంట్లో 10% మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ SBI కార్డ్స్ పైన ఇస్తున్నారు. ఇంకా 40-70% ఆఫ్ చాలా ఐటమ్స్ మీద, అంటే స్మార్ట్ ఫోన్స్, మీకు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో 40-70% వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. నేను నాకు నచ్చిన ఐటమ్స్ లింక్స్ అందులో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు కావాలంటే అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. 8th to 11th వరకే ఈ ఫ్రీడమ్ సేల్ ఉంది అమెజాన్ ఇండియాలో. ఇది ఇలాంటి బాక్స్ ప్యాకింగ్లో మీకు ఫ్రంట్ ఫ్లాప్ ఓపెన్ అయ్యేలాగా చాలా మంచి డీసెంట్ ప్యాకింగ్లో వచ్చింది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాము. ఓవరాల్గా చూడడానికైతే లుక్స్ అయితే అవి బాగానే ఉన్నాయి, అంటే ఆ విండోలోంచి చూసాం కదా మనము. ఇందులో బాక్స్లో ఇంకేం లేదు, జస్ట్ బాక్స్ వచ్చిందంతే. అంటే మొత్తం ఈ ట్రేలోనే పెట్టేసి వచ్చింది. ఇటు సైడ్లో మీరు అన్ని దాని ఇయర్ టిప్స్, ఇంకోటి కింద క్యారీ కేస్ ఉంది. ఆల్రెడీ ఆ క్యారీ కేస్ లోపల అది అంటే దాని కేబుల్ అంతా చుట్టి పెట్టేసినట్టుంది. ఇంకా మీకు ఇయర్ టిప్స్ దీనిపైన ట్రే పైన అంటే ఒక ప్రొవిజన్ ఉంది, అక్కడ అన్ని బటన్స్ లాగా ఉన్నాయి, దానిపైన పెట్టేసి ఉన్నాయి. గ్రే అండ్ ఆరెంజ్ కలర్లో బాగున్నాయి, డీసెంట్ అంటే డ్యువల్ టోన్ కలర్లో చూడ్డానికి అట్లా లుక్ అవి బాగానే ఉన్నాయి. ఊకి బ్రాండింగ్ది, మీకు ఒక సైడ్ ప్లాస్టిక్ ఇంకో సైడ్ మీకు నెట్ ఉంది, ఉండేసి చిన్న క్యారీ కేస్ వచ్చింది. అందులో మీకు ఒక యూజర్ మాన్యువల్, ఇంకోటి ఇది షర్ట్కి పెట్టుకోవడానికి ఒక ఊకి బ్రాండ్ది క్లిప్ కూడా వచ్చింది. ఇది యూజర్ మాన్యువల్ ఒకసారి చూసేసుకోండి. పెద్దగా ఇది వైడ్ ఇయర్ ఫోన్స్ కాబట్టి అందులో పెద్దగా అంత ఏం డీటెయిల్స్ ఉండవు, జస్ట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అంటే దాని అంటే కంప్లీట్ ఎన్ని ఓమ్స్ అది అంతా డీటెయిల్స్ రాసి ఉంటాయి. కేస్ అయితే బాగానే ఉంది మీకు, అంటే ఊకి బ్రాండింగ్ది సింపుల్ కేస్ ఉంది, మరీ అంత స్పెషల్ కూడా ఏం లేదు. ఎందుకంటే ఇది చాలా బడ్జెట్ ఐటమ్ కదా, 599 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇది దాంట్లో వచ్చిన మీకు ప్రోడక్ట్ క్యాటలాగ్, అంటే వాళ్ళది ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇన్స్ట్రక్షన్స్, అంటే వారంటీ కండిషన్స్ అవన్నీ ఇందులో రాసున్నాయి. ఇప్పుడు మనం ఇయర్ ఫోన్స్ కంప్లీట్ డీటెయిల్గా చూద్దాము. ఇవి బాగానే ఉన్నాయి, అంటే మరీ అంత 599 అంటే నేను ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ ఫ్లాట్ కేబుల్ తోటి చూడ్డానికి అవి బాగున్నాయి. కంప్లీట్ దీనిది మొత్తం మెటల్ది అల్యూమినియం సౌండ్ చేంబర్ ఉంది, చాలా అంటే నైస్ బిల్ట్ క్వాలిటీ ఉంది. మీకు దానిపైన క్రోమ్ ప్లేటెడ్ రెండు రింగ్స్ ఉండి ఊకి బ్రాండింగ్ ఉండేసి మీకు రైట్ లెఫ్ట్ మార్కింగ్ ఇక్కడ బ్యాక్ సైడ్లో రాసుంది. డిజైనింగ్ అదంతా బాగానే ఉంది. ఇందులో 11.5 mm డైనమిక్ డ్రైవర్స్ ఉన్నాయి కాబట్టి మనం మంచి బేస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ అంతా మెటలే ఉంది, ఫ్లాట్ కేబులే ఉంది కింద మొత్తం దానికి వచ్చేది. అంటే ఫ్లాట్ కేబుల్స్ జనరల్గా అంత తొందరగా చిక్కు చిక్కు అవ్వవు మనకు, అంటే అంత సపరేట్ ఈజీగా సపరేట్ చేయొచ్చు దాన్ని, అంటే పాకెట్లో పెట్టుకొని తీసినా కానీ. బాగానే ఉన్నాయి ఓవరాల్గా, అంటే బిల్ట్ క్వాలిటీ అది బాగానే ఉన్నాయి. ఇది ఇన్లైన్ రిమోట్ వచ్చేసి ప్లాస్టిక్ది వచ్చింది. ఇక్కడ మీరు వాల్యూమ్ అప్ డౌన్, ఇంకా మీరు కాల్స్ అటెండ్ చేయడానికి మీడియా ప్లే పాస్ బటన్ ఉంది, ఇంకోటి బ్యాక్ సైడ్లో మీకు ఊకి బ్రాండింగ్ ఉండేసి మైక్రోఫోన్ కూడా ఉంది. ఇన్లైన్ రిమోట్ అండ్ మైక్రోఫోన్, అంటే మీరు కాల్స్ అది కూడా మాట్లాడవచ్చు. నేను మైక్ క్వాలిటీ కూడా ఎట్లా ఉందో చెక్ చేసి మీకు చెప్తాను. ఇక్కడ జాయింటర్ వచ్చేసి కేబుల్ లెంత్ 1.2 meters ఉంది. ఇది ఎల్ షేప్ గోల్డ్ ప్లేటెడ్ 3.5 mm TRRS జాక్ పిన్ ఉంది. ఓవరాల్గా బిల్ట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇప్పుడు మనం అంటే పెట్టేసి దాని కంఫర్ట్ సౌండ్ క్వాలిటీ అదంతా ఎట్లుందో చూద్దాము. దానికి మీడియం ఇయర్ టిప్స్, సిలికాన్ ఇయర్ టిప్స్ ఆల్రెడీ వచ్చినట్టున్నాయి. లార్జ్ ఇంకా స్మాల్ మీకు ఎక్స్ట్రా రెండు ఆ ట్రే పైన ఉన్నాయి. నేను ఇది మీడియం తోటే చెక్ చేసుకుంటాను, ఎందుకంటే
ఫస్ట్ ఇవి సెట్ అవ్వకపోతే తర్వాత మార్చుకోవచ్చు. ఇప్పుడు నా ఫోన్కి కనెక్ట్ చేసి ఏదన్నా మ్యూజిక్ ట్రాక్ ఏదన్నా ప్లే చేసి కంఫర్ట్, ఇంకా మీకు ఆడియో క్వాలిటీ అదంతా డీటెయిల్గా చెప్తాను. యాక్చువల్గా ఈరోజు బయట చాలా వర్షం పడుతుండే, నేను అందుకే జస్ట్ వర్షం కొంచెం తగ్గిన తర్వాత ఇది చెక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు లైట్ వెయిటే ఉన్నాయి, ఇవి ఓన్లీ 18 grams ఉన్నాయి వెయిట్, అంటే చాలా సూపర్ లైట్ వెయిట్ ఉన్నాయి. ఇంకోటి 45 degrees యాంగిల్లో ఇయర్బడ్స్ ఉన్నాయి కాబట్టి కంఫర్ట్ అయితే సూపర్ కంఫర్టబుల్ ఉంది. ఇంకా నాయిస్ ఐసోలేషన్ ఆ మీడియం సైజ్ ఇయర్ టిప్స్ తోటి పర్ఫెక్ట్ ఉంది, బయట సౌండ్స్ ఏం వినపడట్లేదు. సూపర్ కంఫర్టబుల్ ఉన్నాయి, లైట్ వెయిట్ ఉన్నాయి, నాయిస్ ఐసోలేషన్ బాగుంది, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. సౌండ్ క్వాలిటీకి వచ్చేసరికి పంచి బేస్ ఉంది, సూపర్ బేస్ ఉంది, అంటే ఆ ప్రైస్కి అది ఎక్సలెంట్ బేస్ ఇస్తుంది. మిడ్ వోకల్స్ కూడా బాగున్నాయి, ఈవెన్ ట్రెబుల్ కూడా బాగుంది. ఇంకా 90% వాల్యూమ్ వరకు మీరు వెళ్ళినా కానీ పెద్దగా అంత డిస్టార్షన్ ఏమనిపించట్లేదు, డిస్టార్షన్ కూడా తక్కువ ఉంది. అంటే ఓవరాల్గా మనం ఆ ప్రైస్ తోటి కంపేర్ చేస్తే మంచి సౌండ్ క్వాలిటీ ఉంది. అంటే ఇది ఎక్కువ అది తక్కువ అన్నట్టు కాకుండా, అంటే బేస్ ఎక్కువ ఉంటే మిడ్ తక్కువ, మిడ్ ఎక్కువ ఉంటే ట్రిబుల్ తక్కువ ఉంది, అది బేస్ తక్కువ ఉంది అన్నట్టు కాకుండా, అన్నీ ఈక్వల్ లెవెల్స్లో బాగానే మీరు ఫుల్ సాటిస్ఫై అయిపోతారు. ఈవెన్ బేస్ లవర్స్కి కూడా నచ్చే అంత బేస్ ఉంది. ఓవరాల్గా ఆ పెట్టిన అమౌంట్కి పర్వాలేదు, బాగానే ఉంది. మైక్రోఫోన్ క్వాలిటీకి మాత్రం కొంచెం యావరేజ్గా ఉంది. ఆ ఇన్లైన్ రిమోట్ ఒక్కటి నాకు కొంచెం బాగా ప్లాస్టిక్ ప్లాస్టిక్ లాగా అనిపించింది, కానీ మనం పెద్ద కంప్లైంట్ చేయలేము, ఎందుకంటే 599 rupees అది ఇచ్చే బిల్ట్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ అవన్నీ ఓకేనే ఉన్నాయి. నేనైతే రికమెండ్ చేస్తాను, నాకు సాటిస్ఫై అయ్యింది. అంటే ఆ ప్రైస్ తోటి కంపేర్ చేస్తే అంతకంటే ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. అయితే ఈ ఫ్రీడమ్ సేల్ 8th to 11th వరకు మనకి అమెజాన్లో హెవీ డిస్కౌంట్స్లో ఉన్నాయి కాబట్టి నేను కొన్ని లింక్స్ నాకు నచ్చిన ప్రోడక్ట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను, మీరు అక్కడ చెక్ చేసుకోండి, మీకు ఏమన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోవచ్చు. సరే అండి, మరి అయితే ఇది ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన వూకీ బేస్డ్ ఇన్ ఇయర్ ఇయర్ ఫోన్స్, ఇవి వైర్డ్ ఇయర్ ఫోన్స్ విత్ మైక్ అండ్ వాల్యూమ్ కంట్రోల్, మంచి మెటల్లో హై బిల్ట్ క్వాలిటీలో సూపర్బ్ ఆడియో పర్ఫార్మెన్స్ తోటి బాగానే ఉన్నాయి. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసి పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసేయండి. నేను ఇంకో వీడియోలో వేరే ప్రోడక్ట్ తోటి కలుస్తాను. బాయ్.